हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, ऑल दग्गर क्लिक चेयंडी। माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्ताई। ई रोज ई वीडियोलो चुडी पैंट ईजीगा एला कट चेसुकोवालो चूद्दाम। ई चुडी पैंट कट चेसुकोवालंटे 2 मीटर्स क्लॉथ नी तीसुकोवाली। तर्वात ई क्लॉथ नी ई विधंगा डबल फोल्ड चेसुकोनी మడత మన వైపు ఉండేలా చూసుకొని కుడి చేతి వైపు నుంచి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన కాలు లూజ్ కోసం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తర్వాత కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడి నుంచి 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఈ 10 ఇంచులు వచ్చేసి చుడి కోసం। ప్యాంట్ పొడవు వచ్చేసి 38 ఇంచులు। ఇప్పుడు చుడి కోసం 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుండి 38 ఇంచులు వచ్చేలా టేప్ తో కొల్చుకోవాలి। తరువాత ప్యాంట్ పై వైపున బెల్ట్ కోసం 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తరువాత పిస్తా లూజ్ కోసం 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తరువాత మోకాలి లూజ్ కోసం 24 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। చూసారు కదా, 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 24 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। ప్యాంట్ పొడవు వచ్చేసి 38 ఇంచులు, చుడి కోసం 10 ఇంచులు, మొత్తం కలిపి 48 మనకి ప్యాంట్ పొడవు అనేది వస్తుంది। తర్వాత మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లన్నింటి దగ్గర స్కేల్ తో ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి। తరువాత ఈ చివరన కాలు లూజ్ కోసం 5.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తరువాత అదే 5.5 ఇంచుల్ని ఈ లైన్ మీద ఒక మార్క్ చేసుకోవాలి। తరువాత మోకాలు లూజ్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। తరువాత పిస్తా లూజ్ వచ్చేసి 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఈ మార్కింగ్ లన్నింటిని కలుపుతూ మనకి షేప్ అనేది నీట్ గా వచ్చేటట్లుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు పిస్తా లూజ్ వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 15 ఇంచులకి 1 ఇంచ్ తగ్గించి 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి। ఈ 14 ఇంచులు అనేది నడుము లూజ్ కోసం। చూసారు కదా, ఈ 14 ఇంచుల దగ్గర నడుము లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి। ఇప్పుడు పిస్తా లూజ్ దగ్గర 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక కర్వ్ డ్రా చేసుకోవాలి। మీకు అర్థం కావడం కోసం ఈ లైన్ డ్రా చేశాను। ఇక్కడ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి జాయింట్లు వేసుకోవాలి। ఇప్పుడు కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి। మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి। చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్స్ పడతాయి కాబట్టి
मन की मिगिलिन क्लॉथ लो दीनिकि सरिपोये विधंगा क्लॉथ नि ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ప్రతి లైన్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక కాలు పైకి కిందకి అలా రాకుండా స్ట్రైట్ గా వస్తాయి. ఈ కొలతలు అనేవి మాక్సిమం అందరికీ సరిపోతాయండి. మీకు అర్థం కావడం కోసం మరొకసారి కొలతలను చూద్దాం. ఫస్ట్ 6 ఇంచులు అనేది బెల్ట్ కోసం, 14 ఇంచుల దగ్గర పిస్తా లూజ్ కోసం, 24 ఇంచుల దగ్గర మోకాలు లూజ్ కోసం మార్క్ చేశాం కదా. ఈ 10 ఇంచులు అనేది చుడి ఫ్రిల్ కోసం. ఇప్పుడు ఈ చివరన 5.5 ఇంచుల దగ్గర కాలు లూజ్ కోసం, అదే 5.5 ఇంచులు పై వైపున మోకాలు లూజ్ కోసం 10 ఇంచులు, పిస్తా లూజ్ కోసం 15 ఇంచులు, నడుము లూజ్ కోసం 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మిగిలిన క్లాత్ లో అంచు ఉండే రెండు పొరలను తీసుకొని ఈ అంచు అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి. తరువాత పట్టీ ఫోల్డింగ్ కోసం 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తరువాత ఆది ప్యాంట్ తీసుకొని బెల్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తరువాత బెల్ట్ పొడవు వచ్చేసి 6 ఇంచులు అనుకున్నాం కదా, ఈ 6 ఇంచులు ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలిపి మొత్తం 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. రెండో వైపును కూడా అదే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చుడి ప్యాంట్ ఈజీగా ఎలా కట్ చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.